नागो एवा मोद विंटे खरीफ सीजन मदल काक मुन मे नेलाखर लप रूपये आ तर्वात पंट कोतक वच्चिनप्पुडु अक्टोबर मासंलो मरो 4000 रूपायलु आ तर्वात संक्रांतिकि पंट इंटिकोच्चे समयानिकि मरो 2000 रूपायल किंद 13500 रूपायलु एदैते इस्ता उन्नामो रैतु भरोसा किंद अंदुलो भागंगा ई नालुगव एडादिकि इव्वाल्सिन मोदटि विडत किंद 7500 रूपायल सोम्मुलो ఈ 7500 రూపాయల సొమ్ములో 5500 రూపాయలు ఈ రోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది మరో 2000 రూపాయలు ఈ నెలాఖరుకు पीएम किसान किंदा केंद्रम विडुदल चेस्तुंदी आ 2000 रूपायलु कूडा ई नेल 31वा तारीखुन रैतुल खातालोकि अदि कूडा जम अवुतुंदि मोत्तंगा ई नेलाखरुकल्ला 50 लक्षल पैचिलकु मंदि रैतन्नलकु वारि खातालो ఒక్కొక్కరికి 7500 రూపాయలు చెప్పున దాదాపుగా 3758 కోట్ల రూపాయలు నినాకర్ లోపల నినే జమ అవుతుంది అని చెప్పి సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద మొదటి విడతగా మే నెలలో జమ చేస్తా ఉన్న ఈ 7500 రూపాయలతో పాటు రెండో విడత అక్టోబర్ లో మరో 4000 రూపాయలు మూడో విడత సంక్రాంతికి జనవరి లో మరో 2000 రూపాయలు ఈ మూడు విడతల్లో ఈ 13500 రూపాయలు రైతన్నల ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇలా ప్రతి ఏటా దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతన్నలకు ప్రతి ఏటా సుమారుగా 7000 కోట్ల రూపాయలు కేవలం ఈ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం ఆధారంగానే అందిస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసింది ఇప్పటికే గత 3 సంవత్సరాలుగా ఇది అందిస్తా ఉన్నాం ఈ ఏడాది 4వ ఏడాది మొదటి విడత కింద అందిస్తా ఉన్న ఈ రోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ము కూడా లెక్కేసుకుంటే ఈ మే మాసంలో రాబోతా ఉన్న ఈ సొమ్ము కూడా లెక్కేసుకుంటే ఈ 3758 కోట్ల రూపాయలను కూడా కలుపుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 3 సంవత్సరాలు కూడా కాకమునుపే కేవలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్ము కిందనే అక్షరాల 23875 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా పైవడం జరుగుతా ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా అని చెప్పి సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే మనందరి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల రైతన్నలకు మేలు చేస్తూ 110093 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చిన తర్వాత ఎకరాకి మా టైంలో 18000 వరి సేద్యానికి 18000 పెట్టుబడి 18000 19000 ఇప్పుడు 32000 మినిమం యావరేజ్ 10000 ఎక్స్ట్రా ఈ 3 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడి పెరిగిందో తెలుసా 10000 లెక్కన 16500 3 సంవత్సరాలు కలిపి ఎకరాకి 10000 లెక్కన
16,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెరిగింది. పండించిన పంటలో 25,000 కోట్లు నష్టపోయినారు. నేనేం అబద్ధాలు చెప్పటంలే, మీరు ఒక్కటి ఛాలెంజ్ చేస్తా, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా, అయ్యా నేను 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం అమ్ముకున్నా, 1 కేజీ నేను ఎక్స్ట్రా ఇవ్వలే, ఎంఎస్పి రేటు 1460 రూపాయలు నాకు ముట్టింది, నేను అమ్ముకున్నా అని ఎంతమంది ఎంత శాతం చెప్పిస్తారో చెప్పించండి. ఏదో 1-2% మీ వైసీపీ నాయకులు తప్ప ఎక్కడన్నా మద్దతు ధరకు నేను అమ్ముకున్నా, ఎక్స్ట్రా ధాన్యం ఇవ్వకుండా నాకు డబ్బులు వచ్చినాయి, వారం రోజుల్లో వచ్చినాయి, మీరు 21 రోజులు అన్నారు, 21 రోజుల్లో వచ్చింది చెప్పే ఎవడో ఒక్క రైతుని తీసుకురండి. మేము 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి 7 నెలలకి డబ్బులు వేసి లాస్ట్ ఇయర్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ 3,000 కోట్లు ఇవ్వలేదు, ధాన్యం అమ్ముకున్న రైతులు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మీరు ఒక ధాన్యం మద్దతు ధరలో 25,000 పెట్టుబడిలో 16,500 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వచ్చింది. 41 వేల కోట్లు ఈ 3 సంవత్సరాల్లో మనకి అన్నం పెట్టే రైతులు, ఒక్క ధాన్యం రైతులు నష్టపోయింది మీకు చెప్తున్నా నేను, ఒక్క ధాన్యం రైతులు. మీరు 110,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, అయ్యా రైతు భరోసా ఇచ్చారు 11,000 కోట్లు, 110,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారు ఎక్కడ లెక్క? నాకు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆ సభలో బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇంత తప్పుడు లెక్క చెప్పేది ఏంది? నేను ఒకసారి చూశాను, కన్నబాబు ఏదో చెప్తున్నాడు, అంటే కరెంట్ ఇంతంట, ధాన్యము 8,000 కోట్లు కొన్నారంట. అంటే ధాన్యం కొంటే బియ్యం ఆడిచ్చేసేసి నువ్వు ఎఫ్సీఐకి అమ్మటంలా? ధాన్యం కొనుగోలుకి 8,000 కోట్లు అయింది కూడా రైతుల కోసం ఖర్చు పెట్టానని చెప్తారా మీరు? కరెంటు ఫ్రీగా, ఇదేమన్నా ఫస్ట్ టైమా కరెంటు ఫ్రీ? 8 దశాబ్దాలని జరుగుతుంది, దానికి ఇంత ఖర్చు అయింది, మొత్తం కలిసి 110,000 కోట్లు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే, ఒక ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ విధంగా తప్పుడు లెక్కలు చెప్పడం చాలా దుర్మార్గం. నేను ఫైనల్గా ఒకటే చెప్తుండా, వెంటనే యాక్చువల్ ఎన్యూమరేషన్ చేయించండి. మానవ హక్కుల వేదిక, స్వరాజ్య వేదిక ఇచ్చిన లెక్క కనుక తప్పైతే వాళ్ళని నిలదీయండి, పీప్ ఖర్చు కేసులు పెట్టండి వాళ్ళ మీద, ఆ దమ్ము మీకు లేదు. వాళ్ళు నిజమైన రైతుల శ్రేయోభిలాషులు, నిజమైన శ్రేయోభిలాషులు. వాళ్ళ జోలు టచ్ చేస్తే రైతులు తిరగబడతారు మీకు. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2,112 2.5 సంవత్సరానికి 3 సంవత్సరాలు కలిసి కరెక్ట్ ఫిగర్ చేసి 7,00,000 రూపాయలు ఇచ్చి అప్పుడు మాట్లాడండి. వేదికలు ఎక్కితే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని తిడితే 5 కోట్ల మంది ప్రజలకి, ఈ రాష్ట్రానికి వనగూరేది ఏంలే, విధ్వంసాలు తప్ప మీరు సాధించింది ఇంకొకటి ఏం లేదు. అల్టిమేట్గా 63% రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలు, వ్యవసాయ రంగాన్ని మీరు దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యే ఆఖరికి భూసార పరీక్షలు చేసే దిక్కు లేదు, సాయిల్ హెల్త్ కార్డు లేదు, మైక్రో న్యూట్రియన్స్ లేదు. మేము మైక్రో న్యూట్రియన్స్, జిప్సం, బొరాన్, జింక్ ఫ్రీగా ఇచ్చాం రైతులకి, దిక్కు లేదు. ఈరోజు మైక్రో ఇరిగేషన్ లేదు, బిందు తుంపర్ల సేద్యం లేదు, దేశమంతా ఉంది. నువ్వు ఏడాపేదానికి ఎవరిచ్చారు మీకు హక్కు? 3 ఏళ్ళు మూత వేసేసినారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన వ్యవసాయ మంత్రి, మీటర్లు పెడితే మీకేం నష్టం అంటున్నాడు. మీటర్లు పెట్టకపోతే మీ తాత సత్యాన పోతుందా? ఎందుకు పెడతావు మీటర్లు? మీటర్ పెడతారంట, రీడింగ్ తీసుకుంటారంట, ఆ డబ్బు రైతు కట్టాలంట, రైతుకు మళ్ళీ చేస్తారు. ఇదేమి ఈ డొంక తిరుగుడేంది? అల్టిమేట్గా ప్రతి ఇప్పుడు ఆడ కేంద్రం కాళ్ళు పట్టుకుని ఎక్స్ట్రా అప్పులు తెచ్చుకునే దానికోసం రైతుల మెడలు ఉరితాళ్ళు వేసేదానికి మీరు సిద్ధపడుతున్నారు. Please subscribe to Andhrodayam TV.